विनपड़ा ग्राम
मोदे ग्रामम एन्निकल प्रचारंलो भागंगा मन अन्ना राष्ट्र अध्यक्षुलु मा करीमनगर एंपी टाइगर मा बंडी सल्लियन्न गारिकी ई दुब्बाक प्रजलकु अंडदंडगा नेनुन्ना अंटू मुंदु पच्चि इवल ओट्लु अडुकोवडानिकी वच्चिन अन्ना मरी रगन्न गारिकी ఈ మండల ఇన్చార్జి మాజీ ఎంపీ గారు చాడా సురేష్ రెడ్డి అన్న గారు అన్న ఎంపీ నేను జరుపుటిసిండుండి అదే విధంగా ఈ పార్టీ అధ్యక్షులు ఈ మండల్ వేదికపై ఉన్న ప్రచారంలో ఉన్న నాయకులకి ప్రజాప్రతినిధులకి కార్యకర్తలకి ముందుగా మా అక్కలంతా బోనం 8 గంటలకు పెట్టుకొని నడినెత్తి మీద బోనం ఎత్తుకొని ఉన్న మా ముద్రాజ అక్కలకి ఈ ఊరు ఆడబిడ్డలకి అందరికీ కూడా పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను నిన్న మాట్లాడిన ఎన్నికల ప్రచారంలో ఏమని మాట్లాడినంటే భారతదేశ చరిత్రలో భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల దాంట్లే అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి దట్ ఇస్ కేసీఆర్ అన్న నిజమా అబద్ధమా अल्लुरी भयपड़ता रगन भयपड़ता गाबर गाबर अतरा मरी अंटे सिद्धिपेट डेवलप सिरिसिल्ल लो अभिवृद्धि पक्के उर्गमी दुम्बाक निजर्गा पट्टुक प्रचार दुम्म दुलता रघुनंदन रावनी भयपड़ता मुख्यमंत्री हरीश राव हरीश रावी हरीश अम पाट पट्टावे पोदा ओतावा मंत्री स्थाई बंडी संजय बिड मिस्टर बंडी संजय मंत्री नोर दूसरे रा करीमनगर गड्ढी की नी संगे चूंतर मैं करीमनगर तमुदी रेप इन रघुनंदन राव गेलिस्ते नी फाइनेंस मंत्री पदवी तोक कष्ट हरीश अन्ना बुड़ग शोभ पच्ची संवस नीत साहस बिडर नीक दम्मे अन्न का चाले नीक ने चाले नी माम को चाले गड्ढ मीद की राी मामकोनी नी माम राष्ट्र मुख्यमंत्री युवतरा मंदी उद्योग ओयु गड्ढ मीद की रा उस्मानिया यूनिवर्सिटी की रा मरी मैं रगन अन्न संजय अन्न वीलू इतवर नुवंटा तेलंगा बिडल को उद्योग अवना का नैन अंदे अबद्धाल मुख्यमंत्री अट्ना केसीआर एमंगा राष्ट्र अधिकार कावल कुखला राष्ट्रा अना मरी कावल कुखला अबद्धाल दलित मूडेकर भूमि इतना मरी दलित मूडेकर भूमि मोते ग्राम अबद्धाल मुख्यमंत्री का डबल बेड्रूम इंतम की मोते ग्राम कदा इंटर उद्योग की उद्योग उद्योग मरचिपो अरे मोदी प्रजल की उद्योग केसीआर उद्योग अरे कवि नौकर अट्लाड़ी समी केसीआर को नौकर कविता नौकर हरीश राव को नौकर अला सड्डी मावड़ दापुर सतोष कुमार
దానికి ఒక నౌకర్ వచ్చే కోరుట్ల విద్యాసాగర్ రావు ఆయనకు ఒక నౌకర్ వచ్చే వేమవాడ రమేష్ బాబుకు ఆయనకు నౌకర్ వచ్చే వీళ్ళందరికీ నౌకర్లు ఇచ్చింది కదా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎత్తే ఇవల వాళ్ళ కుటుంబ పాలన అయిపోయింది కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళ జీత పత్రాలు ఎంత తెలుసా ఒక్కలకి 3 నుంచి 5 లక్షలు ఉంటాయి ఇవల అంత డబ్బును వృధా చేస్తారు ఈ కల్వకుంట్లల్లు వాళ్ళకు గోరి గట్టాలే ఇవల పెన్షన్ నేను మోట గ్రామానికి 8.5 వచ్చిన ఒక అక్కని అడిగిన అవ ఓటు ఎవలకి ఎత్తన్నా మెడల కండి వేసుకోలే అవ ఓటు ఎవలకి ఎత్తరు అన్నారు ఏదో పెన్షన్ రాగట కదా బిడ్డ ఆ కారు గుర్తులు ఏదో భయపెట్టిస్తాడు అని అన్నారు అవా కారు గుర్తులు కాదు కేసీఆర్ తెల్లారు చచ్చిపోయినా మరో తెల్లారు వచ్చి నీకు పెన్షన్ ఇచ్చేటోళ్ళు ఇంకోళ్ళు ఉట్టుకొస్తారు అది బీజేపీలో అయింటారు భయపడకు వాళ్ళేం 100 రోజుల పనికి పోయి కూలీ నాలికి పోయి నీకు పెన్షన్ ఇస్తలేరు నువ్వు కష్టపడ్డ పైసలే ఇవాళ నీకు పెన్షన్ రూపకంగా వస్తాయి నువ్వు భయపడకు అంతకంట బెదిరిస్తాడు మా రగన్నను మా సంజయ్ను ఉన్నాడవా ఏం భయపడకు దమ్ముంటే చూసుకుంటారు కానీ నువ్వైతే తప్పకుండా ఓటేయాలంటే ఏద్దాం అనుకుంటానా బిడ్డ రెండు సార్లు ఓడిపోయింది కదా పాపం ఈసారి ఏద్దాం అనుకుంటారు మరి ఈ ఊర్లో హరీష్ రావుకు నేను ఒక సవాల్ విసురుతున్నా సిద్ధిపేట నువ్వు అభివృద్ధి చేసుకున్నప్పుడు దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు నువ్వు మంత్రివి సిద్ధిపేటకేనా సిరిసిల్లకేనా ఈ దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలే ఈ ఊర్లో దుమ్ము ఓట్లాడుతుంది కారు గుర్తులు ఓట్లు అడగడానికి ఎట్లేస్తారా అలా బతుకు జడ అలా మనుషుల ముఖం ఉన్నదా ఎట్లా ఓట్లాడుకుంటారు ఏడ తిరిగిన దుమ్ము కొట్లాడుతుంది దుబ్బాకలో 4 సార్లు కలిసి రామలింగారెడ్డి పాపం చచ్చిపోయిందని ఏమనద్దు కానీ ఇలా ఆయన సావు కారణం ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రపతి మానసికంగా ఒత్తిడి చేస్తాను ఆయన చచ్చిపోయిండు రామలింగారెడ్డి ఏం చేయక పైగా ఆయన భార్య చేస్తారా చేస్తారా మీరు ఎప్పుడు మీరు ఆలోచన చేయండి అవునా కదా ఏ అసెంబ్లీ గొర్రెల మందం ఉన్నది అసెంబ్లీలో ఈ గొర్రెను తోలితే నడుస్తుందా అక్కడ నడుస్తుందా అమ్మాయి నమస్తే పెట్టి మంట నాటి చూస్తుంది ఇటు చూస్తుంది ఇంకా ఓట్లేస్తావా మరి మనం ఏంటమా రామలింగారెడ్డి భార్య కాదు ఓటేసేది ఇక్కడ కేసీఆర్ కు ఓటేయాలని అంటారు వాళ్ళు ఇక్కడ నేను కేసీఆర్ ను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇవాళ ఈ సీటు గెలిస్తే నీకు ఒరిగేదే ఉన్నది ఇక్కడ ఓడిపోతా నీ సీటు దిగేది ఉన్నదా ఎందుకు భయపడతావు నాన్న భయపడుతున్నావా ముఖ్యమంత్రి ఏం చేసిన వాడి ఓటు అడుగుతున్నావు ఈ దుబ్బాక ప్రజల్ని దుమ్ము మాట్లాడుతుంది కదా మల్లన్న సాగర్ మీద నిన్నటి వరకు ఫైట్ చేసింది కదా మా రగన్న క్వశ్చన్ చేస్తాడు కదా ఆయన క్వశ్చన్ చేసేటోళ్ళు గెలవద్దు బాన్సర్ కాలు మోక్తారేటోళ్ళు మాత్రమే అసెంబ్లీలో కూర్చోవాలి సంతకం పెట్టుకునేటోళ్ళు కూర్చోవాలి ఉద్యమకారులు అద్దు ఇక ఆయన మంత్రి పదవిలో ఎవరు ఇవాళ కేబినెట్ లో ఇలా శ్రీనివాస్ యాదవ్ ఫుల్ రాగి ఊగుతా అంటాడు చూడలేదా మనం కోసమ్మ బోనాలలో ఎట్లు ఊగుతాడు ఆయన బొర్రు ఊతండి మనిషి ఊతండి అన్ని ఊతున్నాయి ఆయన గైన మంత్రి పదవి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎట్లా తిట్టిండు అరే కేసీఆర్ బోషిడికే నిన్ను నడి నడి హైదరాబాద్ లో కాల్చి వాత పెడతా అన్నాడు గైనకు మంత్రి పదవి ఇలా పాపం ఆయన ఉన్నాడు వరంగల్ ఆయనే ఏం పేరు ఆయన పేరు వరంగల్ ఆయన నోటి నిండా నాలుగే ఉంటది ఎవరు ఎర్రవెల్లి దయాకర్ రావు గైనకు మంత్రి పదవి వీళ్ళంతా ద్రోహులు కదా తెలంగాణ కోసము ఇవాళ అడ్వకేట్లతోని నిత్యం కోటేశ్వర్ ఫైట్ చేసిన బిడ్డ ఇవాళ రగన్న భుజం పైన నల్ల కోటేసుకొని అడ్వకేట్ల రోడ్డు మీద కూసిన పెట్టినోడు ఇవాళ రగన్న రగన్న ఓటాడుకుంటే న్యాయం ఉంటది కానీ నువ్వొచ్చి ఓటాడితే న్యాయం ఎక్కడదాయా దోసుకొని తిట్టున్నావు దాచుకుంటున్నావు ముఖ్యమంత్రి ఎట్లా ఓటాడుతావా నాలుకేనా మీది ఏంటిది అది అవునా కాదా మాట తప్పిన ముఖ్యమంత్రి మోట్లాడి కానీ కస్తాండ్రు దుబ్బాక ప్రజల్లారా మోసపోవద్దు ఈ బై ఎలక్షన్ లో బీజేపీకి పట్టం కట్టండి కారు గుర్తుకు గోరి కట్టండి వాళ్ళకు నైతిక విలువ లేదు ఓటాడిగా హక్కు వాళ్ళకు లేదు ఈ దుబ్బాక ప్రజలకి దుమ్ము మాట్లాడుతుంది మీ నిన్న మొన్న నుంచి తిరుగుతున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రగన్నను గెలిపియాలి 2 సార్లు 3 సార్లు ఓడిపోయిందని మీరే అంటుండ్రు మా అక్క చెల్లెళ్లకు నేను ఒక ముచ్చట చెప్తున్నా అక్క మన ఓట్లు అన్నల కంటే ఎక్కువ ఉంటాయి ఆలోచన చేయండి ఒక అవ్వ మా అన్న అడుగుతుంటే మరి 2000 ఇస్తారా 1000 ఇస్తారా కారులో అయితే 2000 ఇస్తారట ఓటుకు అన్నారు
అంటున్నావ్వ. మరి 2000 ఇస్తారు ఎవరికైతే ఒకటే పువ్వాయినకే ఇద్దాం అని ఇస్తారు కాబట్టి నేను చేసుకో. మరి పువ్వాయిని ఇస్తాడు కదా ఇవ్వకుండా మంచిదే. కానీ ఆయన గెలవాలి, 2 సార్లు ఓడిపోయినట పాపం. ఇక 2000 ఇచ్చినా తీసుకుంటాం, ఎంత ఇచ్చినా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం పువ్వాయినకే ఇద్దాం. పేరు తెలియదు ఆమెకు. నేనేమంటున్నంటే మూత ప్రజలకి టీఆర్ఎస్ వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకొని కాదనకండి. ఓటు కాడికి వస్తే ధర్మానికి ఓటేయండి, ప్రశ్నించే గొంతుకు ఓటేయండి, న్యాయానికి ఓటేయండి. ఓ యువతరమా, ఇవాళ కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ కు గోరి కట్టండి, హరీష్ రావు కు బొంద మీద గట్టి మొరిచినట్టు చేయండి రాజకీయంగా. అరే నువ్వు సిద్దిపేట డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇది కూడా జనరల్ సీటే కదా, ఇక్కడ ఎందుకు నువ్వు పట్టించుకోలేకపోయినావు? అవునా కాదా? ఒక్క నిరుద్యోగుడు ఇవాళ ఉద్యోగం లేక రోడ్ల మీద పడ్డరు. తెలంగాణ రాష్ట్రం అంతా ఇంటికొక నౌకరి ఇస్తానన్నావు కదా, ఎటువైంది నీ ఇంటికొక నౌకరి? తెలంగాణ వస్తే నేను కావాలి కుక్కలాగుంటా దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా, ఎక్కడ పోయినాయి నీ మాటలు? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్నది, బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నావు. మిగులు బడ్జెట్ పోయిన వాళ్ళు అడ్కతిస్తానో ప్రతిసారి. కరోనా వస్తే అడ్కతిరుడే, వర్షాలు వచ్చి కొట్టుకోపోతే అడ్కతిరుడే. మా కేంద్ర ప్రభుత్వం ఇస్తది ఇవ్వలేదంటావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమిస్తలేదంటావు? నీకు దమ్ముంటేరా హరీష్ అన్న? కేసీఆర్ నేను చెప్తారా? 14th 15th ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ప్రధానమంత్రి ఇస్తలేడా? ఈ గ్రామాలు డెవలప్మెంట్ కావాలంటే గ్రామ పంచాయతీలకు పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? నీ తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది అనుకుంటున్నావా? నీ జేబులకు వెళ్ళి ఇస్తున్నావు అనుకుంటున్నావా? 14th 15th ఫైనాన్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు, ఇలా హరితహారం మొక్కలు ఆడుతున్న పైసలు, గుంతలు తీసే పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు, ఐఎస్ఎల్ పైసలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు, నీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మూసుకుంటున్నట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఏమిస్తలేరని మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి కేసీఆర్ కు తప్పకుండా ఈ బైఎలక్షన్ ఇవాళ మాట్లాడే మంచి అభ్యర్థి, మంచి నాయకుడు, యువ నాయకుడు, చదువుకున్న బిడ్డ, నిత్యం మీ నోళ్లలో నాలుకలాగా మెదిలే బిడ్డ, మీ కడుపులలో పేగుల్లాగా పేగులాగా మెదిలే బిడ్డ అన్న రగన్నన్ అసెంబ్లీకి పంపండి. దయచేసి ఈ బైఎలక్షన్లలో ఒక్క మాట, మా కరీంనగర్ మీరు ఆదర్శంగా తీసుకోండి. మా అన్న ఎమ్మెల్యే ఓడిపోగానే ఎంపీగా నిలబడ్డాడు. ఎవరు? మళ్ళీ సంజయ్ అన్న. యువతరమే మా అన్నకు ఆదర్శం, యువకులను పట్టుకొని నడుస్తాడు. యువతరం అంతా ఏం చేసిందంటే, అమ్మ మీరు నిన్న మొన్న ఓటు ఎవరికో వేసుకున్నారు, కానీ ఈసారి మాత్రం మా బండి సంజయ్ అన్నకు ఓటేయాలనే అమ్మను, నాన్నను, అవ్వను, తాతను అందరి బదులు ఆడుకున్నారు. ఓట్లు సంజయ్ అన్నకి వేసిండ్రంటేనే పువ్వు తిన్నారు వాళ్ళు. మరి మీరంతా అదే పని చేస్తారా? ఓట ప్రజలారు అంతా అదే పని చేస్తారా? చేస్తారా? తప్పకుండా. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎట్లయితే బీజేపీకి పట్టం కట్టిందో ఎంపీ స్థానాలలో, ఇక్కడ కూడా బైఎలక్షన్లలో అధికార పార్టీకి దిమ్మ తిరిగే విధంగా ఇక్కడ ప్రజలు, మోత ప్రజలందరూ కూడా ఒక ఓటు కూడా పోకుండా మరి రగన్న కమల పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపించండి అక్క. నేను అక్కలకు రిక్వెస్ట్ చేస్తానా, ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ సీట్ లో ఏ ముఖ్యమంత్రి కూర్చున్నా తప్పకుండా పెన్షన్లు వస్తాయి. రైతు బంధు ఎక్కడికి పోదు, రైతు బంధు కూడా వస్తుంది. మీరు భయపడకండి, మీరు బాధపడకండి. ఎవరు గెలిచినా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మనకు వచ్చే వాట వస్తుంది. మన పన్నులకెళ్ళి కట్ చేసేదే ఇవాళ పెన్షన్ రూపకంగా వస్తుంది. దయచేసి వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఓటేసినప్పుడు దేవుడు తెలియదు, కట్టుకున్న భర్తకు తెలియదు, పుట్టిన బిడ్డ కూడా తెలియకుండా ఓటేస్తారు మీరంతా. కాబట్టి దయచేసి కూడా ఇంత బ్రహ్మాండంగా బతుకమ్మలతో ఇవాళ బోనాలతో అన్నకు స్వాగతం పలికిండు. మరి ఓట్లు కూడా 3వ తారీఖు నాడు వేసే ముందు ఓటు తప్పకుండా ఆలోచన చేసి రకన్న కమల పువ్వు గుర్తు మీద ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశీర్వదించాలని ఇప్పుడు ఎప్పుడైతే మనన్న మన దుబ్బాక నియోగంలో మన బాధలు కష్టాలు తెలవాలంటే మన కాపుర ఎమ్మెల్యే మన టైగర్ రకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షుడు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు యనమల దేవరాజు పటేల్ గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రథసారథి సోదరులు బండి సంజయ్ గారు,
मोदे ग्राम बूथ कमिटी अध्यक्षुलु सोदरुडु प्रशांत गारु रोहित गारु स्वामी गारु ఈ గ్రామ సీనియర్ నాయకులు శేఖర్ గారు శ్రీనివాస్ గారు రఘుపతి రెడ్డి గారు చారి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు చాడ సురేష్ రెడ్డి గారు చొప్పదండి మాజీ శాసనసభ్యురాలు అక్క బరిగె శోభ గారు ముదోల్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమాదేవి గారు నాతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మిత్రుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి మోతే గ్రామ అన్నదమ్ములకి అక్కా జల్లెలకి పట్టపగలు సూర్యుడు 40 డిగ్రీల వేడితో మండుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పట్టుదలతోటి ఇక్కడికి విచ్చేసినటువంటి రాణి రుద్రమలకి వారసులైనటువంటి మా మోతే గ్రామ అక్కా జల్లెలకి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను మాట్లాడాలనుకునేవన్నీ మా శోభక మాట్లాడింది మిగిలిన ఏమన్నా ఉంటే అధ్యక్షుడు సంజయ్ గారు మాట్లాడతారు ఎందుకంటే 70-75 రోజుల నుంచి ఊరూరికి ఇంటింటికి గడప గడపకి తిరిగి దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని పైసలు వచ్చినాయి సిద్దిపేట నియోజకవర్గానికి కుడి వైపున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనునిత్యం హైదరాబాద్ నుంచి కూడా వందల సంఖ్యలో భక్తులు వస్తారు వస్తారా ఏమైనా డెవలప్ చేసిరా దేవస్థానాన్ని ఏమైనా డెవలప్ అయిందా దేవస్థానం కావాలా వద్దా కావాలా అక్క సపోర్ట్ చేస్తారు మా మొగాళ్ళు అంటే దేవుడి రూపంలో ఉన్న రాముడు ఈ దేశానికి రక్షణగా నిలిస్తే ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని రక్షించడానికి మోతలైన వెంకటేశ్వర స్వామి బయలుదేరాల్సినటువంటి అవసరం వచ్చింది వచ్చిందా 5 ఏళ్ళకు ఒకసారి జరగాల్సినటువంటి ఎలక్షన్లు మధ్యలో వచ్చిన ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి మనం కోరుకున్న మా ఎన్నికలు రావాలని కోరుకోలేదు కానీ దేవుడు కోరుకున్నాడు ఎందుకు దుబ్బాకోళ్ళు మంచోళ్ళు అమాయకులు ప్రేమగల్లోళ్ళు పువ్వ పెట్టినా పెట్టకుండా అడుగుతలేరు వీళ్ళ మంచితనం చూస్తే నాకే జాలేస్తుంది పైసలన్నీ సిదిపెడ పోగొట్టే పైసలన్నీ గజివేలు పోగొట్టే పైసలన్నీ సిరిసిల్ల పోగొట్టే పక్క పరిసటోళ్ళకి నోరున్నోళ్ళని ఒకరిని రోలిద్దామని చెప్పి ఏం చెప్తారు ఊళ్ళలో అక్క గుర్తుందా ఉంటది కదా అందుకనే దేవుడు ఆలోచించాడు దుబ్బాకోళ్ళు మంచోళ్ళు దుబ్బాకు వచ్చుతున్నారు ఆ ముంచేటువంటి సిద్దిపేటలోనికి ఆ ముంచే గజివలోనికి వృద్ధి చెప్పాలంటే మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలని చెప్పి దేవుడు చేసినటువంటి ఎన్నికలు అంతేనా మనం ఎవరైనా కోరుకున్నామా ఎన్నికలు రావాలని ఆయన గట్లా రావాలని కోరుకున్నామా కోరుకోలేదు కానీ మంచోని మనసు కాల్తే కొంచెం పోని కొంపగూలింది అని చెప్తారు ఊర్లల్లో మనమందరం మౌనం నేర్చినాం దుబ్బాకోళ్ళు అందరూ బాధపడ్డారు మోతే నుంచి సిటాపూర్ నుంచి మోతకు వచ్చే రోడ్డు ఆ రోడ్డు డబుల్ రోడ్డు ఎందుకైతే లేదని బాధపడ్డామా సపోర్ట్ చేస్తలేదు మా మోతే అక్కలు బాధపడేవా లేదా మా ఊర్లో సిమెంట్ రోడ్లు ఎందుకు వస్తలేవని అడిగినావా ఎన్నిసార్లు గెలిపిద్దీమి కారుని ఒక్కసారి గెలిపిద్దీమి 2 సార్లు గెలిపిద్దీమి 4 సార్లు గెలిపిద్దీమి ముత్తన్నను 5 సార్లు గెలిపిద్దీమి లింగన్నను 4 సార్లు గెలిపిద్దీమి ఇలాగే కొడుకు రావట్టే ఇలాగే భార్య రావట్టే మరి మీ నాయన లేకపోయి మనం అడగాలా వద్దా అడుగుదామా లేదా ఈ ఉప ఎన్నిక ఫలితం ఈ ఉప ఎన్నిక ఫలితాలు చంద్రశేఖరరావు గారి అహంకారానికి పేద ప్రజల యొక్క గరీబ్తనానికి మధ్యన జరుగుతున్న కొట్లాట అంతేరా సిద్దిపేట గిట్లే ఉందా చూసిరా ఇరుకోడు చూసిరా మా మోతే అక్కలు సపోర్ట్ చేస్తలేరు ఇరుకోడులో కొత్త మార్కెట్ కట్టుకున్నారు రోడ్డు పక్కన కట్టిర్రా మరి మన మార్కెట్ లేడు ఉంటున్నాయి ఎవరే నడుస్తున్నాయి దుమ్ముల దుబ్బల మార్కెట్ అనేది దిక్కులేక నడుస్తూ ఉన్నాయి మెరుదోటి మన మండల కేంద్రం ఎంత మంచిగా ఉంది మన మెరుదోటి రోడ్డు అక్క ఎంత మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది కదా ఎవరైనా పొరపాటున డెలివరీ ఉంది అని చెప్పి సాయంత్రం అక్కని ఇంటికెళ్ళి తీసుకొని మూటకెళ్ళి కాసిలాబాద్కి వెళ్ళి మీదోటి మీదికెళ్ళి సిద్దిపేట పోదామంటే అక్క లక్ష్మీ నగర్ పోయేవరకు ఆటోలో డెలివరీ అవుతుంది ఆటో లోపలికి డాక్టర్ పైసలు కూడా మిగిలిపోతాయి అక్కకి మిగులుతాయా
నిండియాల ఎలక్షన్లు మొదలైనాయని హరీష్ రావు సార్ కడుపు నొత్తుందట కారు లోపితే. డాంబర్ రోడ్ మీద ఏమైనా మట్టి పోయినా చూసిరా చూసిరా, తెలంగాణలో ఏ ఊర్లోనైనా డాంబర్ రోడ్ ఖరాబ్ అయితే మట్టి పోస్తారా? ఒక మిరుగు రోడ్డు డాంబర్ రోడ్ వేయాలి సార్, కార్లు వచ్చి మట్టి రోడ్లు పోసిరు పోసిరా. హరీష్ రావు బాగా మాట్లాడుతున్నాడు, నిన్న ఇలా ఏది పడితేనే మాట్లాడుతున్నాడు. ఆయనకు అహంకారం వచ్చింది. మోటోళ్ళు గాని దుబ్బాకోళ్ళు గాని అంతా 5½ అడుగులే ఉంటారు. నేను 6 అడుగులు ఉన్నా పొట్టిన తల పొరుగోరు కొట్టచ్చు, కానీ నా తల ఎవరు కొట్టాడని అనుకుంటున్నాడు ఆయన. అనుకుంటున్నా అక్క అనుకుంటున్నా, ఏం చెప్తాం ఊర్లల్లా, పొట్టిన తల పొరుగోరు కొడితే పొరుగున తల పోషమ్మ కొట్టాలి. ఇక బయలుదేరి నీళ్ళ మా తల్లులు బోనాలు ఎత్తుకొని మోతలు ఉన్న మా పోషమ్మ తల్లులు హరీష్ రావుకి సమాధానం చెప్పాలి. చెప్తారా అక్క? తప్పుడు చేస్తలే రక్కల బోనాలు బరువు అవుతున్నట్టున్నాయి. జర గట్టిగా చెప్పుడి కమలం గుర్తుకే ఇరవడదు హరీష్ రావుకి. వెనక అరుగు మీద కూర్చుని అన్నలకు కూడా ఇనబడతలేదు మీరు చెప్తే. జర గట్టిగా చెప్పుడి కమలం గుర్తుకే.